ఓకే అందుకరా నీకు ఇయ్యను నేను నువ్వు గలీజ్కి పెద్ద గలీజ్ చూడది అన్ని కింద వేసుకున్నా ఇంకా ఎత్తేసుకున్నామని అది తీసే పెట్టినందు చదువుతావా చదువు మరి పట్టుకున్నందో మళ్ళీ పోయేవాడు నీళ్ళ కాడికి కొట్టాడు చూడాలడు మామూలుగా అయితే నీకు అంతకు ముందు ఒకసారి చెప్పాను కదా ఎర్ర బుక్ అంటే ఇదే ఫ్రెండ్స్ బుక్ అంటే ఇదేం కొట్టేది ఇది మాతా సిమ్ను శిశు సంరక్షణ ఎంసిపి కార్డ్ అంటే ఇది మొత్తానికి మూడో కాన్పు చదువుతున్నా అన్నమాట బుక్ విని ఏం రాసినారనేది ఇదో ఈ బుక్ ఉంటేనే మాకు విలువ లేదంటే లేదు చూడుతుర్రా సో డెలివరీ అయ్యేటప్పుడు ఈ బుక్ ఖచ్చితంగా అడుగుతారు అబ్బా ఇది అడగరు ఇది అడుగుతారు ఇదేంటంటే మనం ప్రతి నెల మన ఏ మందులు వాడతాం ఏం కథ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రతి నెల స్కానింగ్కి వెళ్తాం కదా ఇక్కడ రాసినారు కదా సురేంద్ర సుబ్బమ్మ సురేంద్ర అని సో ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది అబ్బా ఏంటంటే ఒకప్పుడు మాకు ఇవి ఏం లేవన్నమాట ఇట్లా పైన ఇవేం ఇట్లా ప్రింటింగ్ ఏమి ఇచ్చేవాళ్ళు కాదనమాట సీల్ వేసేవాళ్ళు కాదు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సీల్ వేసిన కూడా ఏమేమంటే ఇచ్చేవాళ్ళు బ్లడ్ గ్రూప్ హెచ్ఐవి ఇదేందో హెచ్ఐవి హెచ్బిఎస్ అంటే హిమోగ్లోబిన్ దాని ఏజా ఇది హెచ్బి ఏమో ఏమో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏం లేదు మాకు పెద్దగా బ్లడ్ గ్రూప్ రాస్తారు బ్లడ్ ఎంత ఉందో రాస్తారు హెచ్ఐవి ఉందిలే టిక్కులు పెట్టేస్తారు అనుకోండి సో ఏంటంటే నిన్న నేను హాస్పిటల్కి 2 డేస్ తిరిగినా అనమాట ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మేడం ఊరిక బయటికి స్కానింగ్ రాసిచ్చారు సో ఆ రోజు ఏం నేను వెళ్ళిన పని ఏంటంటే నేను వెళ్ళిన రోజు పని జరిగింటే బీపీ చెక్ చేశారు రక్తం చేశారు బ్లడ్ టెస్ట్ ఇది హెచ్పి 8.6 ఉంది తర్వాత వచ్చేసి ఇవి ట్యాబ్లెట్స్ వామిటింగ్స్ కాకుండా ఇచ్చారు వేసుకుంటున్నావా ట్యాబ్లెట్స్ ఇవి వచ్చేసి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా కాలే కదా వామితే కాదు నీరసం ఉంది తింటే నీరసం పోతుంది మంచి ఒక బర్గర్ కూర్చొని తినవుతాయి ఇవేంటంటే ఇదేంటి ఫ్రెండ్స్ ఏంటి అవి పెద్దగా బాలుగా రాశారనుకుంటున్నారా ఇవేంటంటే నందు డెలివరీ అయినప్పుడు నార్మలా ఎక్కడ డెలివరీ అయినావు అబ్బాయా అమ్మాయి అని రాసుకున్నారనమాట కిందిది చిన్న బాబుది ఎక్కడ డెలివరీ అయినావు ఎన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అని మొత్తం ఎక్కడ డెలివరీ అయినా ఆలగడ్డ డెలివరీ అయినా అని చెప్పిన నార్మల్ అంటే నార్మల్ అని చెప్పినాయి ఇది థర్డ్ ఇప్పుడు పుట్టబోయే బాబు అదేంటి పైన అన్ని ఎఫ్టీలు ఉంటే కింద పిపి వీటిని అంటే ఇంకా డెలివరీ కాలేదు కదా సో ఇంతటికి ఇది ఎండ్ అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది నా గుండెకాయ లాంటిది బుక్ ఏం టాబ్లెట్స్ ఏం మెడిసిన్స్ ఏం చెకింగ్స్ ఉన్నా అన్ని దీంట్లోనే ఉంటాయి అన్నమాట
సో ఫస్ట్ మన ఒక అవి ఏంటంటే అంటే ప్రెగ్నెంట్ లో ప్రెగ్నెన్సీ అప్పుడు ఏ వర్తే వాడకూడదు కాబట్టి పర్టిక్యులర్ వాళ్ళు ప్రిఫిషియస్ అన్ని పోగొట్టుకుంటారని చెప్పి ఆ బుక్ ఇచ్చారు అన్నమాట. వీలేదు పెద్ద దాన్ని అది పెద్ద వాళ్ళే వీలేలే మీకు కొనుక్కున్నాం కానీ 60 రూపాయలు ఆ ప్రిఫిషియన్స్ ఎక్కడన్నా పోగొట్టుకుంటారని చెప్పి వాళ్ళు మీకు ఆ బుక్లు ఇచ్చారు. దాని అంటే ఏం మందులు వాడారు ఏం కథ అనేది సింపుల్ గా బుక్ వాళ్ళే మేము కొనుక్కున్నాం. ఇది కొనుక్కునే వాళ్ళు 6 రూపాయలు పెట్టి 6 రూపాయలు అంటే ఏమే 6 రూపాయలు అటు వెళ్ళి 6 రూపాయలు అంటే ఏమనుకున్నావు నేను. సో ఏంటంటే ఇది చూసారు కదా అద్వైత హాస్పిటల్. నేను ఇంతవరకు ఎప్పుడు 3 నెలల స్కానింగ్ బయట చేయించుకోలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం 3 నెలల స్కానింగ్ బయట చేయించుకున్నాను. ఏందో 3 నెలల స్కానింగ్ బయట రాసి ఇచ్చారు. ఇదేంటంటే థైరాయిడ్ టెస్ట్ రాసి ఇచ్చారు నాకు. థైరాయిడ్ టెస్ట్ కి 3 నెలల వాళ్ళప్పుడు కూడా థైరాయిడ్ టెస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ థైరాయిడ్ టెస్ట్ రాస్తున్నారు. అల్ట్రాసౌండ్ కి ఎక్కువ రేట్ అయింది. బ్లడ్ గ్రూప్ కు 300 ఇది అంటే బేబీ చెకప్ కి 800 స్కానింగ్ కి అయింది. అవును మళ్ళీ దీనికి థైరాయిడ్ టెస్ట్ అంటే ఇది తిక్కం టిఎస్హెచ్ అంటే థైరాయిడ్ టెస్ట్. ఆ థైరాయిడ్ టెస్ట్ అంటే అది ఆ మట్నే రాసింది నా దాంట్లో ఓపీలో. దానికి 300 మామూలు 3 నెలల స్కానింగ్ బయట చెప్పుకుంటూ 800 అంటే ఫ్రెండ్స్ ఈ డబ్బులు లేకుండా నేను గవర్నమెంట్కి వెళ్తే అవి నాకు బయటకు రాసి ఇచ్చి 1100 బొక్క పెట్టింది. ఏం మాట్లాడుతున్నా నేను. సో అంగ ఇక్కడికి వస్తే ఏందో ఈ సారి అయితే నాకు భలే నవ్వు వచ్చింది చెప్పకూడదు అంటే అండి. మీకు అందరికి నేను వెళ్ళేటప్పుడు చెప్పినా కదా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్కానింగ్ చూసారా ఇంత క్లియర్ గా కనబడుతుందో చూడండి. ఇక్కడ పిండం ఎక్కడ ఉంది చూపియా. నువ్వు చూపేట నువ్వు ఎక్స్పర్ట్ కదా దీంట్లో బాగా. ఇందో ఆ బ్లాక్ గా ఉండేదే పిండం. ఇది ఇది పొట్ట దాని లోపల ఉంది. సో దీంట్లో మనం హార్ట్ రేట్ ఎంత హార్ట్ బీట్ ఎంత ఉంది చూద్దాం. ఆయన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు మెడిసిన్ చేసిన వాళ్ళకైతే ఇవన్నీ అర్థమవుతాయి మనకేడ అర్థమవుతాయి. మొత్తానికి అయితే ఇవన్నీ మేడంకి చూపించలేదు ఫ్రెండ్స్. నేను ఏంటంటే రేపు మళ్ళీ 3 డేస్ తర్వాత థైరాయిడ్ టెస్ట్కి రమ్మన్నారు. ఏంటో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు అయిన తర్వాత మాట్లాడదాంలే ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చదువుతావు ఇప్పుడు ఇంగ్లీష్లో అమ్మా అయ్యా ఏయ్ నువ్వు ఇట్ట పెట్టే ఎందుకు నన్ను ఊరిక. నువ్వు నాకు ఇప్పుడు వచ్చేసి 10 వారాలు అయిందంట ఫ్రెండ్స్. 10 వారాల 2 డేస్ అయిందంట. ఏంది డెలివరీ నిలబడి 10 వారాలు ఏ ఏం మాట్లాడుతున్నావే మదాపూర్ నీకు 10 వారాలు 2 నెలలకు డెలివరీ అవుతా అని డేట్ అది కాదు. నేనే 10 వారాలకు కాదే అంటే 20 వారాలకు ఎవరు డెలివరీ అవుతారా. ఈ 34 వారాలకు డెలివరీ అయ్యేది పాపడేట్రా అబ్బి అబ్బేడి ఇక్కడ మనం నార్మల్ డెలివరీ అవుతామో అంటే అంటే కష్టంగా అవుతామో ఇది అది అంట బా ఫెటల్ ఉంది సేనా సీన్ అది ఇది అంట అదా. ఇక్కడ వచ్చేసి డెలివరీ డేట్ అనమాట 11/10/2002. అరే నవంబర్ కాదు నందిగారి డెలివరీ నందిగారి పుట్టినరోజు నవంబర్ 10. ఈడ ఒక నెల ముందరా ఒక రోజు కాదు నవంబర్ డిసెంబర్ నవంబర్ అంటే 11వ నెల. ఇక్కడ నవంబర్ అని ఇచ్చింది అది 10 రోజే సామి అది 11వ తేదీ 11వ నెల. నేను సామి ఓ అమ్మ సామి వద్దురా సామి ఏం మాట్లాడతారా సామి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళా హార్ట్ రేట్ వచ్చేసి 162 ఉంది. ఎంత ఉండాలో తెలియదు మాకు కూడా కానీ ఇక్కడ అది తెలిసినారనమాట. మెడిసిన్ చేసిన వాళ్ళు నాకు కాదు కొట్టుకుంటుంది కడుపులో పిండం లేదు కడుపులో పిండం కొట్టుకుంటా లేదు తెలుసు కదా అప్పుడే తెలియదు. 6 నెలలు పడ్డదాకా. అవునా ఇప్పుడు చిన్నగా హార్ట్ ఏర్పడుతుంటది పిల్లలకి. దాని అది కనబడాలంటే ఏం చెప్తారంటే 3 నెలలు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బాగా కడుపు నిండా వాటర్ తాగిరండి లోపలికి అంటారు. ఖాళీ ఉంటే కనబడదని ఎక్కువ వాటర్ తాగేసి రండి అని చెప్తారు.
నాలుగైదు వాటర్ ప్యాకెట్లు వేసేసిన అన్నమాట కడుపులోకి. ఏ చదువు చదువు చదువు, నువ్వు చదువుతే అచ్చైనా చదవచ్చు. నాకు ఇదేందో కిషోర్ అన్న అడుగుతా. సరే కిషోర్ అన్న కొంచెం ఐడియా ఉంటుంది కదా. మొత్తానికి అయితే ఇదే బనస్ స్కానింగ్ రిపోర్ట్స్. మళ్ళా ఈరోజు ఎంత కొంచెం పైకి మళ్ళా ఎప్పుడైనా పోయింది. ఆల్రెడీ నేను ఆల్రెడీ అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసినది. ఈ స్లిప్ తీసుకెళ్తేస్తే నాకు థైరాయిడ్ ఉందో లేదో చెక్ చేసి చెప్తారంట, రిపోర్ట్స్ ఇస్తారంట మూడు రోజుల తర్వాత. సో ఇప్పుడు మంగళవారం వెళ్ళాలి. మళ్ళీ మంగళవారమా? సోమవారం. ఈరోజు శుక్రవారం. సోమవారం వెళ్ళాలి. మరి అదే కదా. ఏంటో ఫ్రెండ్స్, అస్సలు ఆలగడ్డ అంటేనే నాకు ముఖం వెళ్ళట్లేదు. బాగా ఎండలు ఎక్కువైనాయి. ఆలగడ్డకి వెళ్ళొచ్చరికి నీరసం వచ్చింది. నిన్న బాగా ఏడ్ చేసినాను అనమాట. ఇండ్లంతా ఎంత గలీజ్ చేసినారంటే పని చేసుకోలేక ఏడ్చిన కింద కూర్చొని కూలబడిపోయినా అట్నేను. గొడవ గొడవ అన్నమాయంతో గొడవ రాత్రి అన్నం పెట్టలేను. నేను రాత్రి అన్నం పెట్టలే. నేను అన్నం తినలే. అలిగి గట్టని నిద్రపోయినాక ఆకలి కాలే. అసలు ఏంది నాకు పని మీద, నాకు ఆలగడ్డ నుంచి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఆడ అన్నం తినలేదు. ఇంటికాడకు వచ్చి తిందామంటే అన్నం అంతా అయిపోయింది. మాయానికి కొన్ని డైలాగులు కొట్టినల్లే పొద్దున. ఆడ తిందామనిపోతే అంత లెక్క ఫోన్ చేసి రా నీ కొడుకు. అంత మరి ఈ కారాలు చెప్పాకలే. అవు తినరావచ్చు. ఒక పది నిమిషాలు ఉండి తిన. మార్కెట్లో ఆడ లేవు, ఏమి లేవు. బస్ స్టాండ్ బస్ ఆడ ఆటకి పోతే పది నిమిషాలు అవుతావు. నువ్వేం చెప్తే వాడు ఏడుచున్నాడు రా అంటే మేము బయట, మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఆటో రెడీ ఉంది బయట. అవు మధ్యాహ్నం అంతా ఖాళీ చేసే బదులు అక్కడక్కడ తిరిగి బదులు తినొచ్చు. రెండున్నర కల అక్కడ ఆడ తిరిగినాం. రెండున్నర వరకు ఏం చేసినావు అని కొండల్లో అయినా. అదే అక్కడ అలా గడ్డి దేవేశ్వర పోయి తిని రావచ్చు కదా. అప్పుడు తింటారు కరెక్ట్ టైంకి తింటారు. నువ్వు స్కానింగ్ చేసేది రెండున్నర కంటే ఒంటి గంట తినొచ్చు కదా. మా చెప్తాను అదే కదా. ఈరోజు ఆడు తినొచ్చిన గుడి కాడి. సరే బాయ్ చెప్పు. ఏం కాదు కొంచెం మాట్లాడుతా. మచ్చుగైంది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇంకా సార్లేండి. రే ఒకవేళ రేపు సోమవారం కింద ఆసుపత్రికి వెళ్ళింది అనుకో, ఆ రోజు మేము గలీజ్ చేసినామంటే అది తీసి పెడతాం కానీ వీడియో సూచన తెచ్చు.